హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిరీస్ అయ్యే బ్లాగ్స్. నా పేరు శిరీష. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, మేము కొత్త ఇల్లు తీసుకున్న విషయం తెలిసిందే కదా, సో చాలా వీడియోస్లో చెప్పాను. అండ్ ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే, కొత్త ఇంటి పనుల్లో ఒక పని అన్నమాట. సో ఏంటి అంటే, ఒక షూరాక్ చేపించాం కదా, సో అవన్నీ ఈరోజు మొత్తం కడిగేసుకోవాలి. అండ్ అలాగే కిచెన్ కూడా క్లీన్ చేసినానమాట, కౌంటర్ టాప్ మొత్తం, ఎందుకంటే వర్క్ జరుగుతుంది కాబట్టి డైలీ ఇలా సిమెంట్ పడుతూనే ఉంది. సో అందుకనేసి మొత్తం క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ అయితే ఇంకా షూస్ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఏంటంటే ఇక్కడ వుడ్ వర్క్ జరుగుతుంది కదా, సో కిచెన్ మొత్తం ఓన్లీ కిచెన్లోనే చేపించుకున్నాం కాబట్టి, సో అలా ఒక 1 వీక్ వరకు డస్ట్ పడుతూనే ఉందన్నమాట. సో మొత్తం కౌంటర్ టాప్ అదంతా కూడా క్లీన్గా చేసేసి నెక్స్ట్ అయితే ఇంకా చాలా వర్క్ ఉంది. సో ఇంక ఇదే అన్నమాట లాస్ట్ షూ ర్యాక్. సో అప్పటితో ఇంక మొత్తం పనులు అయితే అయిపోయానమాట, ఇంటికి చేయించాల్సిన పనులన్నీ. సో మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాము. సో ఇక్కడ చూసారు కదా, నీట్గా కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వంట తర్వాత ఇక షూ ర్యాక్ సర్దేసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా ఇంకా వంట కూడా అయిపోయింది. అండ్ మొత్తం పెట్టేసి నీట్గా గిన్నెలు అయితే క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను అన్నమాట ఇక్కడ. సారీ, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా లంచ్ చేసేస్తే మనకు ఒక పని అయిపోతుంది అనేసి ఫస్ట్ అయితే ఇంకా నీట్గా మొత్తం గిన్నెలు అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను. కొన్ని ఉంటే తర్వాత ఇంకా పప్పు వేసేద్దాము అనేసి బచ్చలకూర పప్పు అవన్నీ కూడా నీట్గా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. సో దాని తర్వాత ఇంకా మనకి పనులు ఉన్నా చాలాసేపు చేసుకున్న వంట ప్రాబ్లం అయితే ఉండదు. సో అందుకనేసి ఆల్మోస్ట్ టైం 11:30 అలా అయిపోతుందన్నమాట. సో ఇంకా మొత్తము క్లీన్ చేసేసి పప్పు కూడా నానబెట్టేసుకున్నాను అన్నమాట. సో ఇలా అన్నీ కలిపేసి పొయ్యి మీద పెట్టేస్తాను. ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేస్తాను. అండ్ పొయ్యి మీద కూడా పెట్టేస్తాను. నెక్స్ట్ వచ్చేసి నేను షూస్ స్లిప్పర్స్ అవన్నీ క్లీన్ చేయాలన్నమాట. సో ఈ పప్పు అయిపోయేలోపు ఆ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఇన్నున్నాయన్నమాట షూస్, ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేయాలి. సో చేసేసి షూ ర్యాక్లు మొత్తం సర్దేసుకోవాలి. సో ఇవన్నీ నీట్గా క్లీన్ చేశాను, అంటే కొంచెం తుడిచాను అన్నమాట. వాటర్తో ఏం వాష్ చేయలేదు, జస్ట్ పైన అలా తుడిచాను. సో ఇవన్నీ క్లీన్ చేసి ఇక్కడ పెట్టేశాను కదా. సో ఇందులో కొన్ని ఉన్నాయన్నమాట, ఇందులో నావి కూడా ఉన్నాయి. అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి, ఇవన్నీ వచ్చేసి క్లీన్ చేసేసుకోవాలి. వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఇవి పాడవు కాబట్టి. ఇవన్నీ క్లీన్ చేసి ఇక్కడనే ఇందులో ఆరబెట్టేస్తాను. సో నావి కూడా క్లీన్ చేసేసి మొత్తం ఇక్కడ ఎండబెట్టాను అన్నమాట. సో ఇవన్నీ డ్రై అయిన తర్వాతనే క్లీన్ చేసేసుకోవాలి. సో ఇక్కడ కూడా కొన్ని పెట్టాను. సో సో రేపు సర్దేసేయాలన్నమాట షూ ర్యాక్. సో చెప్పాను కదా, షూ ర్యాక్ కూడా చేయించుకున్నాము. మాకు ఇల్లు కొన్నప్పుడు ఇంటీరియర్ లాగా ఏమీ మనకు వుడ్ వర్క్ చేసి అయితే ఏమీ స్పెషల్గా ఇవ్వలేదు. సో అందుకనేసి మొత్తం బయట క్లీన్గా ఉంటుంది కదా అనేసి ఇలా చేయించుకున్నామన్నమాట. మా హస్బెండ్ వైట్ది పెట్టించారు, చాలా మెయింటెనెన్స్ ఉంటుంది నాకు తెలిసి వైట్. సో తప్పదు చేయించిన తర్వాత ఇంకా ఏం చేశాను, మొత్తం క్లీన్ చేసేసాను కదా, అవి డ్రై అయిపోయేలోపు ఇక్కడ కూడా నీట్గా క్లీన్ చేస్తున్నాను. డైలీ క్లీన్ చేస్తున్నాను చెప్పాను కదా, దుమ్ము పడుతుంది అనేసి. సో ముందు పెట్టే ముందు ఒకసారి క్లీన్ చేసేసి పెట్టేసుకుంటే నెక్స్ట్ మళ్ళీ ఈజీగా అయిపోతుంది అనేసి షూ ర్యాక్ మొత్తం కూడా కంప్లీట్ చేసి నీట్గా తుడిచేసి అలా పెట్టుకున్నాను. సో పప్పు అయితే అయిపోయింది. అండ్ రైస్ కూడా కడిగి పెట్టేశాను. కొన్ని డిషెస్ ఉంటే అవి కూడా క్లీన్ చేసేసుకొని కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసేసుకున్నాను అన్నమాట. అండ్ లంచ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా ఇవి మొత్తం నీట్గా తుడిచిపెట్టాను అన్నమాట. ఇవి కూడా డ్రై అయిపోయాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ కూడా నీట్గా పెట్టేసేయాలి. కొన్ని ఉన్నా సరే మాకు మేము చేయించిన షూ ర్యాక్కి కరెక్ట్గా సరిపోయాయన్నమాట. ఇంకేమైనా కొత్తవి కొంటే ఇంకా అందులోనే పెట్టేసుకోవాలి పైననే. బట్ మేము చేయించిన దానికి మా దగ్గర ఉన్న షూస్ అయితే సరిపోయాయి, చెప్పులు కానివ్వండి మొత్తం వీటిలో సరిపోయాయి. అండ్ ఇక్కడ వచ్చేసి వైట్ కాబట్టి ముందే నేనైతే పేపర్ వేస్తున్నాను. నా దగ్గర ఈ కలర్ పేపర్సే ఉన్నాయి, నెక్స్ట్ టైం మళ్ళీ వైట్వి అలా తీసుకుంటాను, వాటర్ ప్రూఫ్ షీట్స్. సో ప్రస్తుతానికి అలా బయట అయితే పెట్టేసుకుంటాను, నెక్స్ట్ టైం మళ్ళీ కూడా నీట్గా సర్దేసుకోవచ్చు కదా
అనేసి ప్రజెంట్ ఉన్న పేపర్స్తో ఇలా వేసేసుకున్నాను. సో మా హస్బెండ్ అయితే ఈ పెద్ద ర్యాక్లో అయితే సరిపోయాయి షూస్ కానీ స్లిప్పర్స్ కానివ్వండి. అండ్ పక్కన ఉన్నది ఇంకా చిన్నది అనమాట, నార్మల్గా ఏమైనా డెలివరీ పెట్టుకోవచ్చు అనేసి అది చేపించుకున్నాము. బట్ ఇందులోనే మా హస్బెండ్వి సరిపోయాయి కాబట్టి ఇంకా నెక్స్ట్ పక్క దాంట్లో ఇంకా నా వేవిని గడివి పెట్టేద్దాము అనేసి దానికి కూడా పేపర్స్ అవన్నీ వేసేసి పెట్టేస్తున్నాను. ఇక్కడైతే విన్నమ రెడీగా ఉందన్నమాట లోపల సర్దేద్దాము అనేసి. సో ఆ విధంగా ఇంకా రోజైతే షూ ర్యాక్ పని కూడా అయిపోయిందన్నమాట. ఇంకా అదే లాస్ట్ ఇంకా మేము చేయించిన వర్క్స్. అండ్ చిన్న చిన్న పనులు కూడా పెట్టేసేవి ఏమైనా చిన్న చిన్నవి ఉంటే చేయించుకున్నాము. సో ఈ విధంగా నేనైతే షూ ర్యాక్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. సో విన్నమ్మయ్య అయితే కొన్నే ఉంటాయి, ఒక 4 pairs 2 pairs అయితే ఇందులో పెట్టాను అండ్ 2 బయట పెట్టాను. అండ్ ఇవి వచ్చేసి నావన్నమాట, నా కొత్త షూస్. నేను ఎప్పుడో ఒకసారి వాడే స్లిప్పర్స్ ఇందులో పెట్టేసుకున్నాను. అండ్ ఇందులో వచ్చేసి మా హస్బెండ్వి అన్ని షూస్ స్లిప్పర్స్ ఇందులో ఉన్నాయి కొత్తవి. ఇవి కూడా నార్మల్ డైలీ వేర్ అయితే ఇక్కడ పెట్టేశాను, ఎక్కువ మట్టి వస్తూ ఉంటాయి కాబట్టి. సో చూసారు కదా ఇలా అయితే నేను సర్దేసుకున్నాను. అండ్ అలాగే చిన్న వ్లాగ్ లాగా కూడా షేర్ చేసుకున్నాను. హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్.